చేస్తూ ఇవాళటి నుంచి మళ్ళా రేపటి నుంచి, అంటే ఇవాళ మీరు పుట్టింది కాబట్టి రేపటి నుంచి కొత్త అడుగులు వేయబోతున్నారు రాజేష్. ఈ జన్మదినానికి నిర్ణయాలు ఏం తీసుకున్నారు, రేపటి నుంచి ఏం చేస్తారు? లేదన్నా, ఇక్కడ నుంచి రోజు ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకుంటున్నాను నేను. 4 o'clock లేచి వాకింగ్ చేసి తర్వాత షటిల్ ఆడి ఆ తర్వాత రోజు హెల్దీ ఫుడ్ తింటూ ఈ నాన్ వెజ్ మానేసి, ఆయిల్ కూడా మానేసి, షుగర్ థింగ్స్ మానేసి, మందు సిగరెట్ మానేసి చాలా నీట్గా ఉందామని అబ్దుల్ కలాం గారు చెప్పాడు, కలగంటున్నానన్న. జోక్సే పాట వేయలేదన్న, నేను ముందు కూడా నేను మందు అలవాటు, సిగరెట్ అలవాటు లేదు నాకు. సో ఇప్పుడు కొత్తగా మాట్లాడడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఉంటుంది సినిమా కెరీర్ అంతా? ఇవాళ బర్త్డే కాబట్టి సినిమాల్లో బర్త్డేలు చాలా తక్కువ జరుపుకుంటారు. మొత్తం ఓవరాల్ కెరీర్ చూసుకుంటే ఈ సినిమా వరకు ఏమనిపిస్తుంది మీకు? కొంచెం ఎక్కువసేపు చెప్తా. ఆనెస్ట్గా చెప్పాలంటే ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. ఇది ఆనెస్ట్, మీకు మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, ఐఎమ్ జస్ట్ సస్టైనింగ్ అంతే. నెక్స్ట్ సినిమా బాగుంటుంది, ఈ 2 months గ్యాప్ వచ్చింది, అరే ఆ సినిమా బాగుంటుంది, ఈ సినిమా చింపేస్తాను, అరే దీనికోసం వర్కౌట్ చేద్దాం, దీనికోసం రే జిమ్నాస్టిక్స్ చేద్దాం అనుకుంటే ఏదో కష్టపడుతూ ఐ బిన్ డూయింగ్ ఫ్రమ్ 20 years. ఐ బిన్, అంటే ఏదర్ అనే నా లుక్స్ కానీ, నా ఫిజిక్ కానీ, లా అవ్వడం, సన్ అవ్వడం, ఇవన్నీ పెద్ద పెద్దలు జరుగుతాయి కానీ నా బోటోళ్ళకి అది అవసరం లేదు. బట్ స్టిల్ ఏదో చేయాలని తప్పడంతో కొత్త కొత్తగా ప్రయత్నిస్తూ ఐ మీన్ సస్టైనింగ్ అంత, నాట్ సక్సెస్ఫుల్. ప్రాబ్లీ గత 4-5 years నుంచి నేను చూస్తాను సక్సెస్, 20 years లో ఈ 4-5 years నుంచి నేను చూస్తున్నాను సక్సెస్ అంటే, అంటే కొంచెం సక్సెస్ఫుల్గా ముందుకు రావడం. మీరు చూసిన కథలో చూస్తుంటే ఇప్పుడే వెనకాలే కానీ నువ్వు పబ్లిక్గా వచ్చి మాట్లాడడం కూడా మొహమాటం. ఏంటంటే ఏం సాధించాను జీవితంలో, ఇంటర్వ్యూలకు వస్తా చాలామంది ఏం సాధించాను జీవితంలో, నేను సాధిస్తే చెప్పొచ్చు, డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పి బిల్ గేట్స్ చెప్తే వింటారు, సిగ్నల్స్ అడుక్కుని చెప్తే వినరు. అందుకే నేను ఎక్కువగా మాట్లాడకుండా సీక్రెట్గా ఉంటాను. ఇప్పుడు కొంచెం దట్స్ హౌ, ఇప్పుడు ఇన్ని బర్త్డేల తర్వాత ఈ బర్త్డే ఆనెస్ట్, నిజంగానే నాకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇయర్ బర్త్డేకి చాలా చేంజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్. ఈరోజు నిన్నటి నుంచి ఇప్పుడు దాకా నేను రిసీవ్ చేసుకున్న కాల్స్ కానీ, నా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే విధానం కానీ, పెద్ద డిరెక్టర్స్తో కలిసినట్టు విధానం కానీ, అండ్ జస్ట్ మీరు చెప్పింది దిస్ ఇస్ అప్పుడు 20 years నుంచి వెళ్ళి ఈ 3-4 years నుంచి వేరే ఉంది. ఐఎమ్ హ్యాపీ నౌ, దట్స్ రియలీ ఇస్ బెస్ట్ బర్త్డే. ఇది థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రాజేష్. థ్యాంక్స్ రాజేష్ గారు. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, ఇది ఇందులో సినిమాలో ఒక మర్డర్ ఉంది, క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు అంటున్నారు, ఎట్లా? ఫ్యామిలీ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇందులో మర్డర్ మిస్టరీ అనుకుంటా, మర్డర్ కూడా అయింది, క్రైమ్ థ్రిల్లరు, ఫ్యామిలీ పిల్లలు చూడొచ్చు అంటున్నారు, ఎలా, పిల్లలు కూడా ఎలా చూస్తారు? మర్డర్ అయ్యిందని మీరు అనుకుంటున్నారు? మీరు ట్రైలర్లో చూపించారు కదా, చూపించలేదు, చెప్పారు. ఒక క్యారెక్టర్ అడిగింది, అది అయ్యిందా లేదనే తెలియదు కదండి. ఓకే, మర్డరు, పిల్లలు, పిల్లలకి పిల్లలు ఎలా చూడొచ్చు? క్రైమ్ థ్రిల్లర్ కదా, అందుకని చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ పిల్లలు చూడరా? చూస్తారండి, క్రైమ్ థ్రిల్లర్ చూడొచ్చు. అందులో ఉండే ఎమోషను, అందులో ఉండే ఒక మెసేజ్, అంటే క్రైమ్ థ్రిల్లర్ ద్వారాగా కూడా మెసేజ్ చెప్పొచ్చు, అందులో ఉండే ఎమోషన్ని చెప్పొచ్చు, ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. దాని ద్వారా ఒక లెసన్ కూడా ఉంటుంది. అదేంటి అంటే, మీరు అడిగిన క్వశ్చన్ లాగే సస్పెన్స్, మీ క్వశ్చన్ కూడా చాలా సస్పెన్స్గా ఉంది. ఆ క్వశ్చన్ మీరు అడిగింది కరెక్టే, ఎందుకంటే అక్కడ దాచాం కాబట్టి, అందులో ఉన్నది రివీల్ చేయలేం కాబట్టి, అది ఇప్పుడు చెప్పలేమంటే ఎలా చూడొచ్చు అనేది. సో దాని వెనక ఉండే కథ ఒకటి ఉంటుంది కదా, ఆ కథకు సంబంధించిన ఎమోషన్ ద్వారాగా కనెక్ట్ అవుతారండి. పేరెంట్సే చెప్తారు, పేరెంట్సే పిల్లలకి చూపిస్తారు ఈ సినిమా. ఓకే, ఎస్ఆర్ గారు, మీరేంటి అన్నీ సస్పెన్స్, క్రైమ్ ఇట్లాంటి సినిమాలు చేస్తున్నారు? నాకు తెలిసి ఈ మధ్య అలాంటి జానర్స్ ఎక్కువ, అంటే ఒకప్పుడు ఒక మేబీ నేను ఇండస్ట్రీ ఎంటర్ అయినప్పుడు 2013-14 కదా, అప్పుడు ఒక జానర్స్ ఉండే, అన్నీ ఒకేలా సినిమాలు. అప్పుడు మనకి వేరే లాంటి స్క్రిప్ట్స్ చేయాలన్న కోరికలు ఉంటే కూడా అలాంటి స్క్రిప్ట్స్ లేవు. సో ఇప్పుడు రన్నింగ్లో ఉన్న స్క్రిప్ట్స్ జానర్స్ ఇవి. ఇప్పుడు ద వే ఆఫ్ థాట్స్ కానీ, ద వే ఆఫ్ మార్కెట్, ద వే ఆడియన్స్ లైక్స్, అవన్నీ అదే రకంలో ఉన్నాయి. కాబట్టి సినిమాలు మాత్రమే కాకుండా ఒక టెలివిజన్ షో వేసిన టెలివిజన్ షోలో కూడా అవే క్రైమ్ పెట్రోల్లే జరుగుతున్నాయి.
సో నాకు తెలిసి సినిమాల కింద ఎక్కువ ట్విస్ట్లు టర్న్లు రెగ్యులర్ లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ లైఫ్ని మించి ఒక స్టోరీ చూడాలని ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ లాగే ఇంకో లైఫ్ స్క్రీన్లో చూడాలంటే వై షుడ్ దే పే? సో డెఫినెట్లీ దే వాంట్ టు సీ విచ్ ఇస్ ముందు బ్యాంకాక్ చూడలేదు, ప్యారిస్ చూడలేదు, స్విట్జర్లాండ్ చూడలేదు కాబట్టి స్విట్జర్లాండ్ డ్యాన్స్ చేసేది చూడాలని ఉండే అప్పుడు. ఇప్పుడు ఒక వీకెండ్ ఆఫ్ ఉంటే ఐటీ వాళ్ళే టికెట్ వేసి మాల్డీవ్స్ మారిషస్ వెళ్ళొస్తారు. సో ఇప్పుడు మాల్డీవ్స్లో డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందని వాళ్ళకి ప్రాక్టికల్గా తెలుసు. సో నౌ దే వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. సో ఐ థింక్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. బట్ ఐ థింక్ దిస్ ఈస్ అ గోల్డెన్ ఎరా ఫర్ హార్డ్ వర్కింగ్ ప్యాషనెట్ క్రియేటివ్ పీపుల్. ఫైనలీ ఈ ఒక ఎరా వచ్చింది మన ఇండస్ట్రీకి. నాకు తెలిసి గోల్డెన్ ఎరాస్ వచ్చాయి, వేరే వేరే ఎరాస్ వచ్చాయి, బట్ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ప్లాటినమ్ డైమండ్ ఎరా ఆఫ్ సినిమా, ఇండియన్ సినిమా ఎస్పెషలీ. బికాజ్ ఇప్పుడు మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేని విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, మన ఆడియన్స్ కూడా అలాగే మనకు సపోర్ట్ ఇస్తున్నారు. సో క్రియేటివ్లీ ఒక చాలా సంవత్సరాల నుంచి మన రాజేష్ గారు కూడా చెప్పినట్టు 20 ఇయర్స్ 30 ఇయర్స్ కష్టపడిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఫలం వచ్చే టైం వచ్చింది. టెక్నీషియన్స్కి కూడా, డైరెక్టర్స్కి కూడా, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి, నిజంగా కష్టపడే వాళ్ళకి పైకి వచ్చే స్కోప్ ఇప్పుడు వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను సెలెక్ట్ చేసేది రోల్స్ మాత్రమే, స్క్రిప్ట్స్ చూడండి, డైరెక్టర్ గారు, రైటర్స్ గారు వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు మనకి ఇస్తే ఈ రోల్కి వీళ్ళు బాగుంటారు, మన దగ్గరకు వస్తేనే మన దగ్గర చాయిస్. నేను ఇంట్లో కూర్చుంటే నేను ఇది చేస్తానని చెప్తే నా దగ్గరకు రాదు. సో ఐఎమ్ జస్ట్ చూజింగ్ ద రోల్స్ దట్ ఆర్ కమింగ్ టు మీ. సో ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు ద రైటర్స్. ఇప్పుడు రాస్తున్న ప్రతి రైటర్స్కి, డైరెక్ట్ చేస్తున్న ప్రతి కొత్త కాన్సెప్ట్స్తో వచ్చే డైరెక్టర్స్కి, ఇంత ధైర్యంగా డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్కి మనం నిజంగా చప్పట్లు కొట్టాలి. దే ఆర్ రియలీ మేకింగ్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అని నేను అనుకుంటున్నాను. రాజేష్ గారు, మీరు కూడా సేమ్ పొలిమేరా, పొలిమేర టు మొన్న రిలీజ్ అయిన, నిన్న రిలీజ్ అయిన గీతాంజలి, ఇప్పుడు ఇది, ఇవన్నీ మీరు క్రైమ్, సస్పెన్స్, హర్రర్ ఈ జానర్లో ఎక్కువ వెళ్తున్నట్టున్నారు. పొలిమేర టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? అది ఓటీటీలో రిలీజ్ అయిన పొలిమేర మీ కెరీర్లో? అయ్యా, పొలిమేర రిలీజ్ అయినప్పుడు, పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు, పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు చాలా చిన్నగా రిలీజ్ అయింది, చాలా చిన్నది, బేసిక్ బడ్జెట్ కూడా చాలా చిన్నది, చాలా చిన్నగా. ఓటీటీ అప్పుడు లాక్డౌన్ వల్ల థియేటర్స్ లేకపోతే మనం టీవీలో వచ్చి చాలా పెద్ద హిట్ అయింది 2 ఇయర్స్కి. ఈ 2 ఇయర్స్ స్పాన్లో మనం పార్ట్ 2 బాగుంది కదా అని పార్ట్ 2 చేస్తే అది ఇంకా పెద్ద హిట్ అయ్యేసరికి అంతవరకు ఆ పొలిమేర. కానీ గీతాంజలి ఏంటంటే 10 ఇయర్స్ బ్యాక్ గీతాంజలి చేశాను నేను. సో ఆ గీతాంజలి యాప్టిట్యూడ్ పార్ట్ 2 కూడా చేయాలి నేను, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి. నేను నో, నేను చేయను అని చెప్పే సీన్ లేదు, ఎందుకంటే పొలిమేరకు ముందే అది లాస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అయింది అది, గీతాంజలి సినిమా కూడా. అది అప్పుడు ఒక కామెడీ సినిమా, దానికి పొలిమేరకు సంబంధం లేదు. నెక్స్ట్ పొలిమేర 3 చేస్తాను. బట్ ఈ మధ్యలో 2 సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒకటి చేస్తున్నాను, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఒకటి చేస్తున్నాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను. మర్డర్ మిస్టరీలు దయ్యాల సినిమా చేయట్లేదు. డైరెక్టర్ యుగంధర్, కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్గా సినిమా మీద మంచి రిపోర్ట్ క్యారీ అవ్వడం అన్నది ఇట్ సెల్డమ్ హ్యాపెన్స్. వెరీ, మాకు నా కెరీర్లోనే నేను చాలా తక్కువ ఇన్స్టెన్సెస్ ఐ హ్యావ్ రియల్లీ విట్నెస్డ్ యాజ్ ఆఫ్ దిస్. నా ఇలాంటి ఈ సినిమా కంటే ఈ మధ్య రోజుల్లో ఏ సర్టిఫికెట్ ఎక్కడ ఎప్పుడు వెళ్ళా, అంటే సెక్స్ అయినా, వైలెన్స్ అయినా, రొమాన్స్ అయినా విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు, మామూలుగానే పంపించేస్తున్నారు. బట్ దీనికి ఏ సర్టిఫికెట్ ఏంటన్నది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ దీంట్లో. ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటగా సినిమాకి? మీకు ఎలా లీక్ అయింది? మీకు ఎలా లీక్ అయింది? ఏ లీక్ కాకుండా ఇక్కడ ఎందుకు మేము ఏ కాబట్టి లీక్ అయిందా? వీఆర్ మీడియా కదా, అందులో మేము కొంచెం సీనియర్ మీడియా కదా. మీకు ట్రైలర్ చూసారు కదా, ప్రీవియస్ ట్రైలర్? అవును. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసారు? అవును. అండ్ పోస్టర్స్ కానీ, మన ఈ టెనెంట్కి సంబంధించి పోస్టర్స్, సాంగ్ చూసే ఉంటారు కదా, మీకు ఆ టోటల్ ఆ ఈ సినిమాకి సంబంధించి ఎక్కడన్నా మీకు అనిపించిందా? నో, నేను అదే అశ్లీలత అన్నది ఎక్కడా లేదు, అసభ్యకరమైన మాటలు, డబుల్ మీనింగ్లు అలాంటివి కూడా ఎక్కడా లేవు, చాలా నీట్గా క్లీన్గా ఉంది. మరి ఏ సస్పెన్స్ పెట్టావో, మరి ఏ రకంగా రేప్ థ్రిల్ చేయబోతున్నావు, వీఆర్ రెడీ టు సీ ద ఫిల్మ్. బట్ ఇంతవరకు అయితే మాత్రం దెర్ ఇస్ నథింగ్ అబ్జెక్షనబుల్ రియల్లీ ఆన్ ది స్క్రీన్ ప్రెజెంటెడ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అదే అక్కడే నువ్వు ఆ ఎలిమెంట్ ఆఫ్ సీక్రెట్ ఏంటి, వై ఏ సర్టిఫికేట్? సీక్రెట్ అని మీరే అన్నారు కదా సార్.
సీక్రెట్ అంటే వైలెన్స్ వైలెన్స్ మర్డర్ లేదని మర్డర్ ఉందో లేదో తెలియదు, విలన్ ఎవరో తెలియదు, మాకు అంతకన్నా మీ అందరికీ తెలిసింది మాకు పూర్తిగా సస్పెన్స్. ఎట్లీస్ట్ ఏ సర్టిఫికెట్ అన్న పాయింట్ ఎందుకు టచ్ అయింది, ఏ యాంగిల్లో? అది సినిమా చూసిన తర్వాత నేనే మళ్ళీ అడుగుతాను, ఈ సినిమాకి ఏ ఇవ్వచ్చా, ఏ అవసరమా అవసరం లేదా అనేది కూడా మీరు తర్వాత తెలుస్తుంది. అయితే సర్ప్రైజ్ అయ్యావు? బాగా సర్ప్రైజ్ అయ్యాను. దీనికి ఏ సర్టిఫికెట్ ఏంటనే? అవును, అంటే నేను రాసుకున్నది కానీ మేము తీసిన దాంట్లో ఉన్న అక్కడ ఉన్న ఎమోషన్కి ఊహించలేదు. ఓకే, నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఊహించలేదు. ఓకే, దాన్ని ఇంకోలాగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు, వాళ్ళు కాదు మేము, మేము ఇంకోలా తీసుకోవాల్సి వచ్చింది. ఇట్స్ ఫైన్, నో వీఆర్ ఫైన్ అండి. ఇఫ్ యు సే ఇట్ వాజ్ మోర్ షాకింగ్, సర్ప్రైజ్ కాదు ఎక్కువ షాకింగ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ నేను లాస్ట్ మూవీ లాస్ట్ 45 మినిట్స్ అలా ఉంటుంది, లైక్ యునో ప్రతి నిమిషం ట్విస్ట్ క్రైమ్ థ్రిల్లర్. ఆబ్వియస్లీ వాళ్ళకున్న కన్స్టెన్స్ వల్ల వాళ్ళు అంటారు, కానీ వాళ్ళు కూడా చెప్పేటప్పుడు చాలా బాధతో చెప్తున్నారు. సో యాక్చువల్లీ దట్ వాజ్ షాకింగ్, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ నేను మూవీ చూసినప్పుడు ఫర్గెట్ అబౌట్ ఏ సర్టిఫికేట్ అండ్ ఆల్, దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ అండ్ డిసైడ్ అయినాం కదా. అది సినిమా రిలీజ్ అయినాక మీతో అందరితో వింటాను అనుకున్నాను నేను, బికాస్ యూ గోయింగ్ టు హానెస్ట్లీ ఇఫ్ సంబడీ ఈస్ గోయింగ్ టు టాక్ అండ్ రైట్ అబౌట్ ద మూవీ, ఐ వాజ్ డామ్ ష్యూర్ దట్ వాజ్ మై గట్ ఫీలింగ్ విచ్ షేయింగ్. అది వాళ్ళ నోట విన్నాను కదా, అది నాకు యాక్చువల్లీ వెరీ షాకింగ్, బికాస్ నేను సినిమా సక్సెస్ అక్కడ తర్వాత నేను వెయిట్ చేస్తుండే, కానీ అది మాకు వీలే చెప్పారు, జ్యూరీయో చెప్పారు. సో అని మేము ఏ సర్టిఫికేట్ అనేది కేర్ చేయట్లేదు, ఎందుకంటే యాజ్ యూ సెడ్ పేరెంట్స్ ఓన్లీ విల్ టెల్ కిడ్స్ టు గో వాచ్. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎక్కువ రివీల్ చేయలేము మూవీ గురించి. ఎస్ సర్టిఫికేట్ రావాల్సింది, ఏ సర్టిఫికేట్ వచ్చిందని. ఎస్ అంటే సక్సెస్, ఆటోమేటిక్లీ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఫర్ సక్సెస్. అండ్ ఆ చిన్నపిల్లలు అనేది డెఫినెట్లీ యూనో ఎవ్రీబడి విల్ సే, అంటే అందులో జ్యూరీ లోకల్ అన్నారు బయటకు వచ్చి నాకు పర్సనల్ చెప్పింది, మా కిడ్స్ని ఫస్ట్ డే చూడమంటానండి. సో ఇట్స్ లైక్ దాట్, బట్ దే హ్యావ్ దర్ కన్స్ట్రెంట్స్. సో అది మీకు అర్థమవుతుంది. హానెస్ట్గా మీరు అందరు చూసినప్పుడు యుగేందర్ గారు అన్నట్టు యూ ఆర్ ద జడ్జెస్, యూ విల్ రైట్ అబౌట్ ఇట్ అండ్ యూ విల్ నో వాట్ వై యూర్ కాల్ చేస్తారు. యాక్చువల్లీ యూ విల్ కాల్ ఎవ్రీబడి ఇన్ ద క్రూ, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ రాజేష్. నార్మల్గా నువ్వు ఇందాక చెప్పినట్టుగా పొలిమేర ఇవన్నీ నువ్వు ప్రతి సినిమాకి నువ్వు అది హారర్ కామన్ ఫిల్మే అవ్వచ్చు, కామన్ కంటెంట్ అవ్వచ్చు, లేదా కామన్ జానర్ అవ్వచ్చు, కానీ బట్ ఏదో నువ్వు స్పెషల్గా ఒకటి స్కోర్ చేస్తుంటావు సినిమాలో, అంటే సమ్ స్పెషల్ యాంగిల్. పొలిమేర 1 పొలిమేర 2 కూడా దేర్ వాజ్ ఎ సీ డిఫరెన్స్, సీ చేంజ్ నీలో, నిన్ను ప్రెజెంటేషన్ చేసుకోవడంలో. ఈ సినిమాలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీ దగ్గర నుంచి, బికాస్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ యూ రాజ సచిన్ సినిమా దగ్గర నుంచి చూస్తున్నాం కదా, నిన్ను నీ దగ్గర నుంచి ఏది ఈ సినిమాలో కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే, ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ అవన్నీ కామన్ కావచ్చు, కామన్ కావచ్చు. పొలిమేర అనేది ఒక కైండ్ ఆఫ్ సినిమా, అది కంపేర్ ఈ సినిమా చూసి సినిమా ఇంటర్వెల్లో మీరు బయటకు వచ్చినప్పుడు మాత్రం మీరు నన్ను ఎంత దారుణంగా నన్ను దారుణం తిట్టుకుంటారంటే ఎంత క్రూయల్ అన్నంత కోప్పడతారు మీరు. క్లైమాక్స్లో అంత షాక్ అవుతారు, అంటే సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్, ఒక సాంగ్లో స్మైల్ తప్ప సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్, ఒక్క ఎక్స్ప్రెషన్కి 1% కూడా ఎక్కడ తగ్గదు, దింకి పెరగదో తగ్గదు, ఒకటే సినిమా అంతా చూడండి మీరు, ఓన్లీ సాంగ్లోనే స్మైల్ అని ఉంటుంది తప్ప ఇంకెక్కడ ఉండదు. అంటే ఇందాక సారీ కంటిన్యూ చేస్తున్నావు, అంతే అంతే కాబట్టి అది. కాబట్టి ఇందులో కొత్తదనం ఏంటంటే నేను ఒక ఒక మూడ్లో ఒకే ఎక్స్ప్రెషన్లో మాట్లాడుతున్న సినిమా అంతా, అదే మేము భయానికి గురి చేస్తుంది. ఓకే, కానీ రొమాన్స్ చేశాను, అదే సాంగ్ అదే సారీ చెప్పాను, సాంగ్లో రొమాన్స్ చేశాను, ఒక సాంగ్లో నవ్వడం, జోక్గా జోవియల్గా ఉండడం, లైవ్లీగా ఉండడం తప్ప మిగతా సినిమా అంతా ఒకేలా ఉంటుంది. వెరీ నైస్ సార్. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ సో యాంజలిక్లీ బ్యూటీ బ్యూటిఫుల్ అండ్ యు ఆర్ పాపులర్ ఇన్ 1 or 2 or 3 లాంగ్వేజెస్ ఆల్సో, వై యు ఆర్ నాట్ కంటిన్యూయింగ్ టు బి సో వాట్ యు కాల్ ఫ్రీక్వెంట్ ఆన్ స్క్రీన్ యాజ్ ఫర్ ఎస్ తెలుగు ఇస్ కన్సర్న్?
ఐ థింక్ అదే నేను ముందు చెప్పినట్టు స్క్రిప్ట్స్ అండి, స్క్రిప్ట్ హ్యాస్ టు డిసైడ్. నేను ఏదో చెయ్యాలనుకుని సంవత్సరానికి 10 సినిమాలు చేసి అది ఎవరికి గుర్తుండకపోయి, నేను కూడా ఆ సినిమా గురించి ఎక్కడ చెప్పలేకపోయి, అలాంటి సినిమాలు జస్ట్ ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ నంబర్స్, ఐఎమ్ ఓన్లీ ఇట్ ఇస్ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ అయిపోతుంది. దానికి ఇప్పుడు నేను తక్కువ వచ్చిన అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ దిస్ క్వశ్చన్, ఆడియన్స్ హ్యాస్ దిస్ క్వశ్చన్ దట్ వీ వాంట్ టు సీ యూ మోర్. నన్ను చూసి చూసి అబ్బా ఇంకా ఇంత ఎంతసేపు చూడాలి ఏమైనా అని చెప్పుంటే, దట్ ఇస్ ఐ హావ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్, ఐ ఓన్లీ అచీవ్డ్ డ్యూరేషన్. ఈవెన్ ఇన్ సినిమాస్ దట్ ఐఎమ్ డూయింగ్, నేను చేస్తున్న సినిమాలు కూడా ఐ డోంట్ కేర్ నాకు ఎన్ని సీన్స్ ఉన్నాయి, నేను ఎంతసేపు కనిపిస్తున్నాను అనేది కాదు, ఉన్నంతసేపు నేను ఏం చేస్తున్నాను ఆ స్క్రీన్ మీద కానీ ఆ స్క్రిప్ట్లో కానీ, ఒక స్క్రిప్ట్కి నా క్యారెక్టర్ ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఒకే సీన్ అయినా 5 షార్ట్స్ అయినా 5 షార్ట్స్లో స్టోరీలో ఏం మార్పు వస్తుంది నేను రావడం వల్ల. Another thing is also ఈ సినిమాలో ఇది ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట, ఒక అమ్మాయి కావాలి, ఒక హీరోయిన్ కావాలి. సో ఒక్క హీరోయిన్, ఒక అమ్మాయి అంటే షీ షుడ్ బి అ ఫీమేల్, షీ షుడ్ బి అ సర్టన్ లుకింగ్ పర్సన్, ఎవరైనా ఓకే అని ఉంటుంది. ఇంకొక కేటగిరీ ఉంటుంది, రాసేటప్పుడు ఎస్తర్ గారి కోసం అని రాస్తారు, ఎస్తర్ గారు చేయాలని రాస్తారు. అలా రాసేటప్పుడు దాని క్యారెక్టరైజేషన్ కానీ విజువలైజేషన్, ఇప్పుడు డైరెక్టర్ గారు నేను ఇలాగే కనిపించాలని నన్నే ఊహించుకున్నారు కాబట్టి నన్ను ఇలా చూపించాలనుకున్నారు. ఏదో ఒక అమ్మాయి కావాలైతే నేను కాకపోతే సడన్గా ఫోన్ ఎత్తి ఇంకొకరికి కాల్ చేస్తాను, ఒక లిస్ట్ ఉంటుందన్నమాట, ఈమె కాకపోతే ఈమె కాకపోతే. బట్ ఎస్తర్ గారి కోసం ఏం చేస్తుంటే ఎస్తర్ గారు మాత్రమే ఉంటారు ఆ బ్రాకెట్లో. సో వెన్ దే particularly do it for me, then I would love to do that film when it is for me. So if it is just for any other girl, then might as well go edo kamai ki cheyochu kada nene cheyalanem ledu ante aa bracket lo esther unna character chestara avunu antena esther kosam rasindi esther chestaru antena evaro oka ammai undali oka roju mundu call chesi repandu shooting undi vere evaru dorakatledu meer randi ani chepthe cheyadu. ఎందుకంటే ఐ డోంట్ థింక్, అంటే దర్ ఇస్ నో పాయింట్. అలాంటి సినిమా చేసినా ఎవరో ఒక అమ్మాయి చేసింది అంతే, కానీ ఎస్తర్ చేస్తే, ఎస్తర్ కోసం రాసింది ఎస్తర్ చేస్తే, ఎస్తర్లా ఎస్తర్ దాన్ని డెలివర్ చేయగలుగుతుంది. అలాంటి సినిమాలో 10 సంవత్సరానికి ఒక్కటి చేసినా అది 10 సంవత్సరాలు మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు భీమవరం ముల్లోడు చేసి 10 ఇయర్స్ అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా ఎక్కడైనా కలిస్తే పీపుల్ రిమెంబర్ భీమవరం ముల్లోడు, పీపుల్ రిమెంబర్ రెక్కి. సో 10 సినిమాలే చేసినా ఆ 10 సినిమాలు దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని రిమెంబర్ చేసి ప్రతి ప్రాజెక్ట్ పేరు చెప్పగలుగుతున్నారు అనేది is what I have achieved in my journey anukuntunnanu. Fantastic. We wish all your hopes and aspirations come true. Thank you. Rajesh gar, all the very best. Thank you. Thank you Rajesh babu gariki happy birthday. Thanks anna. Rajesh babu satyam Rajesh ga maarina 20 years avutundi. Yeah, 20 years complete ayindanu, 20 plus avutundi. Yeah, and 350 paiga cinemalo act chesaru. Yeah, kani ippudu antu inka happy ledu ante career lo 20 samvatsaralu career chesina vallu evaru leru, untaru koddiga untaru. Meeru 20 years successful ga run avutunnaru, uppu 20 years tarvata kuda లీడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. సో మీరు హ్యాపీ లేదన్నారు, ఎక్కడ ఏ పార్ట్ లో హ్యాపీగా లేదా క్యారెక్టర్స్ రాక, అంటే క్యారెక్టర్స్ రాక మీరు అనుకున్న క్యారెక్టర్స్ మీకు రావట్లేదా లేదా ఎక్కడ? లేదు, ఐ వెరీ హ్యాపీ. నేను చాలా హ్యాపీ అయ్యింది. ఇంత ఎంత హ్యాపీగా లేకపోతే 20 ఇయర్స్ ఉండగలుగుతాను, నేను చాలా హ్యాపీ. నేను అంటే నేను చెప్పింది ఏంటంటే, నేను చక్కగా సస్టైన్ అవుతాను, సక్సెస్ఫుల్గా నేను నెంబర్ వన్ ఆ సూపర్ స్టార్ ఆ రేంజ్లో నేను సక్సెస్ అవ్వట్లేదు కదా. నేను ఒక రేంజ్లో చక్కగా మీడియంగా వెళ్తున్నాను, నేను నెక్స్ట్ సినిమా బాగా చేద్దాం, ఇంకొక సినిమాలో చేద్దాం అని ప్లానింగ్గా వెళ్తున్నాను. అది సక్సెస్ ఈ 3-4 ఇయర్స్ నుంచి అనుకుంది అనుకున్నట్టు బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాను. ఇంకా బాగా ఇంకా ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. అంటే నేను కమిట్ అయిన సినిమా, ఒక సినిమా కమిట్ ఒక కథ విన్నాను, అది ఆ 4-5 మంత్స్ తర్వాత ఒక కథ నచ్చింది, అది బాగుంది అనిపించి ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే వాళ్ళు అరే చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు మంచిగా ప్లానింగ్లో ఉన్నాను, అంతే ఫస్ట్. అంతేకాని ఐమ్ వెరీ హ్యాపీ. ఈ 20 ఇయర్స్లో నాకు తెలిసి ఇంత నా అంత హ్యాపీగా ఎవరు ఉండుండరు. ఎందుకంటే నేను ఇఫ్ యూ టేక్ మై జర్నీ, మధ్య మధ్యలో ఒక దగ్గర క్షణం కానీ, ఇంకో దగ్గర పోల్ రంగు కానీ, ఇంకో దగ్గర మిర్చి కానీ, అలా చాలా మైల్ స్టోన్స్ చాలా స్ట్రాంగ్గా నేను వేసేస్తుంటాను. నేను 350 ఫిల్మ్స్ దాట్ పైన ఒకసారి ఇంకా డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా, చేయవల్ ఇది చేయలేదు లేకపోతే ఇది మిస్ అయ్యింది అని ఏమైనా ఉన్నాయా? లేదు లేదు, డ్రీమ్ రోల్స్ అంటే నాకు ఒకటే డ్రీమ్ రోల్, ది బెస్ట్ రోల్ ఏంటంటే నాకు క్షణం అలా ఇండస్ట్రీకి రావాలని కోరుకున్నాను. అలా సినిమా ఒక భయపెట్టి పోలీస్ వాళ్ళు సిన్సియర్గా అంత సిన్సియర్గా సీరియస్గా చేస్తే చూస్తారు జనాలు అని కూడా తెలియదు, బట్ అలా చేశాను, సక్సెస్ అయ్యాను. ఇక్కడ నుంచి కొత్త క్యారెక్టర్స్ వచ్చి చేస్తాను, ఈ ఇలాంటి క్యారెక్టర్ చేయాలని పట్టలేదు, ఏ క్యారెక్టర్ వచ్చినా దానికి తగ్గట్టు వర్కౌట్ చేసేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, అండ్ ఐ జస్ట్ లవ్ యూ. ఎందుకంటే నీకు గుర్తుంది నాకు గుర్తుంది, నా జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడనే. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు, చెప్పండి. ఓకే, లుక్ చూస్తుంటే ట్రైలర్ 2 ట్రైలర్లు చూసాం, ఈ లుక్ చూస్తుంటే కొంచెం థిన్గా డిఫరెంట్
లుక్లో కనిపిస్తున్నారు. ఈ లుక్లో కనపడడం కోసం మీరు ఏమైనా కొంచెం హార్డ్ వర్క్ ఏమైనా చేశారా, లేదంటే రెగ్యులర్ సినిమాల్లాగే చేసుకెళ్ళిపోయారు? ఇది కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా. యాక్చువల్లీ అప్పుడు దీనికి వర్క్ చేయడానికి అంత టైం లేదు, అంటే క్యారెక్టర్ అలా ఫిజికలీ మార్చడానికి కానీ. అదే నేను అంటున్నా, నాకు అందుకే భయం వేసింది. పోలీస్ ఆఫీసర్గా చేస్తారైతే నాకు రోల్ చేయడానికి ప్రాబ్లం లేదు, కానీ ఆ టైంలో నేను పుట్టాన్ అయ్యి ఉన్నాను వేరే వర్క్లో కంటిన్యూస్. అండ్ ఒక్కరోజు కూడా మధ్యలో ఏదో ఒక 10 డేస్ వర్కౌట్ చేసి జాయిన్ అవుతానని చెప్పేంత రోజులు కూడా లేవు. డైరెక్ట్ గారు వచ్చి స్టోరీ చెప్పారు, ఎప్పుడు షూటింగ్ అంటే ఇమీడియట్లీ షూటింగ్కి వెళ్తున్నాము. సో అలా ఉన్నప్పుడు ఏంటి ప్రిపరేషన్స్కి టైం లేదు కదా, ఒక 1 వీక్లో 5 డేస్లో అయ్యే పని కాదు ఇది అని చెప్పి, తర్వాత మళ్ళీ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అనుకుంటే మరి ఇంత నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్ అనమాట. సో నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే నాకు ప్రిపేర్ అయ్యేంత టైం లేదు. మెంటలీ ప్రిపేర్ అయ్యాను, కానీ ఫిజికలీ ప్రిపేర్ అయ్యే టైం లేదు. బట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ కన్విక్షన్, ఆయనకి నా మీద ఉన్న నమ్మకం, ఇప్పుడు కూడా గొప్పగా చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను అవునా నిజంగానేనా, బట్ హీస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. నాలో ఉన్న మంచిని నాకు చూపిస్తూ, లేదండి మీరు చేయగలుగుతారు, ఎంత బాగున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు. సో డ్రెస్ ట్రయల్స్ చేసేటప్పుడు కూడా ఒక 2 రోజులు ముందే డ్రెస్ ట్రయల్స్ చేసి అది నన్ను నేను ప్రాపర్గా చూసి, వెన్ ఐ ఫెల్ట్ ఓకే నేనే మరీ ఏమంటారు కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నాను అంతేగాని నిజంగా అంత బ్యాడ్ ఏం లేదు, నా మైండ్లో అది సెట్ అయిపోయి ఉంది, నేను పుట్టాన్ అయిపోయాను బాగుండును. సో అప్పుడు నేను అనుకున్నా, మన సమ్టైమ్స్ మాట్లాడడానికి మాట్లాడుతుంటాం కానీ ఎంతోసారి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. అప్పుడు ఎవరో ఒకరు మన చుట్టూ వాళ్ళు మనకి అది గుర్తించాలి, రిమైండ్ చేయాలి దట్ నో యూ కెన్ డూ దిస్. సో ఆ పని మన డైరెక్టర్ గారు చేశారు, ఆ పుష్ నాకు ఇచ్చారు. అండ్ హెయిర్ స్టైల్ కూడా పర్టికులర్గా ఇలాగే కావాలి, ప్రతిది ఒక స్పెక్స్ కూడా డైరెక్ట్ గారు స్పెక్స్ వేసుకున్నాను నేను. సో ప్రతి డీటెయిలింగ్ నేను ఎలా ఉన్నా అలా, అంటే నన్ను చేంజ్ చేయకుండా నేను ఉన్న దాంట్లో నన్ను రీప్రజెంట్ ఎలా చేయాలని డీటెయిలింగ్ డైరెక్టర్ గారు వర్క్ చేశారు నాకన్నా. నేను జస్ట్ తను చెప్పిన దారిలో నేను వెళ్ళాను అంతే, అండ్ కంప్లీట్ సరెండర్ అయిపోయి ఓకే ఇదే అయితే ఇదే చేద్దామని డైరెక్టర్ గారు చెప్తారు అయితే చేద్దామన్నట్టు ఒక నమ్మకం మీద, మ్యూచువల్ నమ్మకం మీద ముందుకెళ్ళాను. సో ఐ మెంటలీ ప్రిపేర్డ్, బట్ రెస్ట్ ఇస్ ఆల్ డైరెక్టర్ గారి విజన్ అంతే. బాగుందండి, లుక్ బాగుంది. థ్యాంక్ యూ సో డైరెక్టర్ గారు. సార్ డైరెక్టర్ గారు, మీరు ప్రొడ్యూసర్ గారు ఇందాక అడుగుతూ ఏ సర్టిఫికేట్ అంటే మీరు సెన్సార్ బోర్డు మీద యు ఆర్ నాట్ హ్యాపీ అన్నారు, మీరు హ్యాపీగా లేరు మీకు వచ్చిన సర్టిఫికేట్ ప్రకారంగా అన్నారు. రివైజింగ్ కమిటీ నాట్ హ్యాపీ అనలేదు, షాక్ అంటే షాక్, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి షాక్, అది ఇట్స్ ఇన్ దేర్ కన్స్టెంట్స్ వల్ల చేశారు. దానికన్నా షాకింగ్ మాకు ఏముండే అంటే హౌ దే అప్రిషియేట్ అవర్ మూవీ, దట్స్ ఇట్. బట్ మాకు ఒకవేళ అంటే ఇక్కడ కుదరకపోతే రివిజన్ కమిటీకి వెళ్ళొచ్చు, రివిజన్ కమిటీకి వెళ్ళొచ్చు. అలాంటి వెళ్ళడానికి ఏమో మీరు చూసారా? హ్యాపీగానే తీసుకున్నాం, బికాజ్ వీ అల్టిమేట్లీ ఇస్ ద ఆడియన్స్ అండ్ మీరు అందరు కలిసే కదా దాన్ని జడ్జ్ చేస్తారు. వీఆర్ డ్యామ్ ష్యూర్ దట్ యుల్ ఆల్ లైక్ ఇట్. ఇన్ఫాక్ట్ యుల్ టెల్ ఎవ్రీ పర్సన్ విల్ టెల్ అదర్ పర్సన్ టు వాచ్, దిస్ ఇస్ అవర్ గట్ ఫీలింగ్. అండ్ అందులో వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోయేటప్పుడు మా పిల్లల్ని చూడమంటాను పోగా ఫస్ట్ డే అన్నారు. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ. సో మాకు అసలు సంబంధమే లేదు, ఇట్ ఏ ఫీల్ చాలా సినిమాలు వస్తాయి, డజంట్ మీన్ దట్ దట్ ఈస్ సంథింగ్, బట్ దిస్ ఇస్ దిస్ లెట్ ఇట్. మనం అలా కాదని వాళ్ళని ఫోర్స్ చేస్తే కానీ ఇంకోటి మాకు ఐ డోంట్ వాంట్ డూ దట్. ఓకే సార్. సత్యరాజ్ అన్న, హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇది క్రైమ్ ఎలిమెంట్స్ గురించి ఒక సినిమా తీశారు. సో ఈ ట్రైలర్లు చూస్తే ఒక జెలస్ హస్బెండ్ ఒక కేసులో ఇరుక్కుంటారు, ఐ మీన్ వైఫ్ మిస్ అయిందని చెప్పి. లైన్ చాలా సింపుల్ కనిపించింది. సో డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి, ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుంది అనుకోవడానికి? అదే సినిమాలో చూపిస్తాం. అంటే మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సర్ప్రైజింగ్ లేదు సినిమాకి, సర్ప్రైజింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్లో కత్తిపోటు అలాంటి సినిమా కాదు ఇది. ఇది కథ వింటున్నప్పుడు భలే ఉంది అనిపించింది, నేను నా క్యాప్ట్ అనిపించింది నాకు భలే ఉంది. అంటే ప్రతి క్యారెక్టర్కి నాకు కొత్తదాన్ని చూపిస్తే నాకు ఛాలెంజ్ కూడా, అమ్మ ఇది చేస్తే బాగుంటుంది ఫీల్ రావాలి ఆర్టిస్ట్ రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా. సో కథ చెప్పినప్పుడు చాలా బాగుంది, అలా తీశారు. అంటే కథ చెప్పడం కన్నా చాలా మైన్యూర్ పాయింట్స్ కూడా చాలా క్లారిటీతో చాలా క్లియర్గా చాలా డీటెయిల్డ్గా చేశారు సినిమా. జస్ట్ లవ్ ఇట్ ద వే ఈ డైరెక్టెడ్ ద మూవీ, దట్స్ ఇట్. సో మరి పాస్ట్ మూవీ చూసుకున్నా సరే మీ పొలిమర్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. సో ఈ ట్రైలర్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్ కనబడుతుంది. సో జనాలు ఆ నెగిటివ్ చేస్తారు అనుకుంటారు కదా, నెగిటివ్ గెస్ చేస్తారు. అది సినిమా చూస్తే వేలని ఎవరు, సినిమా చూస్తే తెలుస్తుంది అది. ఈ సినిమా 100% బ్రదర్ ఈ 75 ఏళ్ళ 100 ఏళ్ళ చరిత్రలో బోల్డ్ సినిమాలు సూపర్ సినిమాలు వచ్చాయి. ఇదో ఓ సూపర్ సినిమా అని చెప్పను, కానీ మీరు ప్రతిదీ మీరు ఊహించడం జరగదు అంతే. యు లవ్ ఇట్, న్యూ పాయింట్ ఇది. ఓకే సార్, చిన్న విషయం చెప్పండి.
చెప్పండి చెప్పనా. సో వన్ అంటే అవుట్ ఆఫ్ ద టెన్, సో మీరు ఎంత ఫ్రీగా మాట్లాడినా ఎంత జోవియల్గా మాట్లాడినా కొంతమందికి సత్యన్ రాజేష్ గారు చాలా ఇంట్రోవర్ట్, ఎక్కడ ఏం మాట్లాడలేరు అనే ఒపీనియన్ ఉండిపోయింది. మేబీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడిన ఇంత ఫ్రీగా మాట్లాడినా సరే మీరేంటో కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలీదు. అండ్ అట్టర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఆఫ్టర్ పొలిమెరా 2 అని చెప్పేసి కూడా ఒపీనియన్స్ వస్తున్నాయి. ఆర్ ఆడియన్స్ ఆర్ రియల్లీ రెడీ టు వాచ్ సత్యన్ రాజేష్ గారు ఫిలిమ్స్ అంటే ఏం చెప్తారు? అది ఆడియన్స్ అడగాలి. బట్ వాళ్ళు ఒక క్వశ్చన్, ఈ ఆడియన్స్ సత్యం రాజేష్ సినిమానా లేకపోతే స్వయం సహిత సినిమా అని కాదు, బాగుంటే చూస్తారు, బాగపోతే ఎంత పెద్ద సినిమా అయినా సరే మ్యాట్నిక్. మరి అట్టర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటే మరి అది ఎవరన్నా నాకు తెలియదు. నాకు అండర్ రేటెడ్ అంటూ ఉంటారు కదా, అంటూ ఉంటారంటే ప్రాబబ్లీ నేను మాత్రం నేను బాగా రన్ అవుతున్నాను, హ్యాపీగా మంచి సినిమాలు చేస్తున్నాను, ఇక దీనికి అండర్ రేటెడ్ అని ఎలా అంటారు నాకైతే అర్థం అవ్వలేదు. బట్ ఇంట్రోవర్ట్ అంటే నాకు కొన్ని కొన్ని భయం ఏంటంటే ఇంత ఫ్రీగా మాట్లాడి నేను మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చిన జనరేషన్ లాగా మనం చింపేస్తానని చెప్పే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నేను ఐ బీన్ ఆల్మోస్ట్ వర్కింగ్ ఫ్రమ్ 20 ఇయర్స్, ఐఎమ్ స్టిల్ ఇన్సెక్యూర్డ్ బికాస్ ఐ టాక్ టు ది పీపుల్ ఫీల్స్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఐ స్టిల్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ కెనాట్ సే వాట్ ఇస్ సే దట్ మేము గ్రేట్ మేము బెస్ట్ అని ఇప్పుడు లైఫ్ ఎప్పుడు మాట్లాడినాము. నేను ఐ ట్రై అని చెప్తాను ఎప్పుడు, దట్స్ నా మెంటాలిటీ అంతే. తెలియడానికి చెప్పారు. సో డైరెక్ట్ ఒక నిమిషం అమ్మాయిని అడిగింది ఫినిష్ చెప్పండి. హాయ్ సార్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్గా మీరు ఇందాక ఓకే, సో 20 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ చాలా మంది మీతో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ యూ సస్టైన్ అండ్ ఇప్పటికి కూడా లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ పొలిమేర లాంటి మంచి సక్సెస్ మూవీ ఇచ్చిన అండ్ టెనెంట్ లాంటి మంచి స్టోరీతో వస్తున్నా యు ఆర్ స్టిల్ డూయింగ్ మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. సో అంటే లైక్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ నా యు ఆర్ డూయింగ్ నెగటివ్ క్యారెక్టర్స్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు, కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక స్టార్ హీరోకి యాంటాగనిస్ట్ చేయాలనుకుంటే ఎవరికి చేయాలనుకుంటారు? మీ క్వశ్చన్ తెలుసా, మీరు మంచి క్వశ్చన్ ఇస్తారు కానీ నేను చేస్తా. ఎవరితో ఎవరితో అంటే అవకనే సేదాడు, ఇది నాకు నాకైతే కోరిక ఉంది పెద్ద పెద్ద ఫస్ట్ కాదు కాదు అలా కోరిక అనేది కాదు, అది చెప్తే జరగవు. కొన్ని కొన్ని నేను ఇప్పటిదాకా చేసినవన్నీ ఎక్కడ తొడగొట్టి ఛాలెంజెస్ చెప్పలేదు, కానీ అన్నీ చేస్తాను. నేను ఈ నెగిటివ్ రోల్ చేస్తాను, దానికి తగ్గట్టు నేను రెడీ అవ్వాలి. నా ఫిజిక్ కానీ, నా లుక్ కానీ, నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, చిన్నపిల్లల్లా ఉండి ఒక పెద్ద హీరో ముందు నిలబడితే వాళ్ళకే చిరాకు అనిపిస్తే లెట్ మీ ఫినిష్. సో నేను రెడీ అవుతాను, దాని తగ్గట్టు రెడీ అయ్యి ఒక సినిమా చేస్తాను, ది బెస్ట్ అంటే ఇంకా ఇంతకన్నా అలా అన్నట్టు చేస్తాను నేను. ఐ నీడ్ సమ్ టైమ్ ఫర్ దట్. బట్ మీరు అనుకుంటున్నారు, బట్ దెర్ ఆర్ సమ్ సీన్స్ ఇన్ పొలిమేరాస్ అండ్ ఇప్పుడు కూడా ట్రైలర్లో కొన్ని టీజర్లో కొన్ని సీన్స్ చూసాము, మీరు ఆల్రెడీ విలన్ అయ్యారు, భయపెట్టారు చాలా సార్లు, ఇంకా తయారవ్వాలి అని అంటే వామ్మో మేము ఇంకా చాలా భయపడాలి. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ టెనెంట్ అండ్ క్వశ్చన్ టు డైరెక్టర్ గారు. సార్ ఫస్ట్ థింగ్, మీరు అంటే టీజర్ నుంచి ఫస్ట్ లుక్ నుంచి టెనెంట్ అన్న మూవీ ఉంది రాబోతుంది అనే దగ్గర నుంచి చాలా హైప్ క్రియేట్ అయింది ఒక మీరు హైప్ చేసిన క్యారెక్టర్స్ గురించి. సో 3 క్యారెక్టర్స్ అండ్ ఈవెన్ సత్యం రాజేష్ గారు కావచ్చు అండ్ ఎస్తర్ గారు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఈవెన్ మీరు కూడా ప్రీవియస్లో వీళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయని చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు అండ్ మా అందరికీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి. వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ కూడా ఇందులో ఉండడం జరిగింది కాబట్టి చందు ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. సో అండ్ ఇప్పుడే సెన్సార్లో కూడా సమ్ ఏ సర్టిఫికేట్ వచ్చిందని అంటున్నారు, సో ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేస్తారు అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు రివీల్ కూడా చేయట్లేదు మీరు? లేదు, రివీల్ చేస్తున్నావు. వాళ్ళు మంచి క్యారెక్టర్స్ చేశారు, లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్లో కూడా అందరినీ ఇంట్రొడ్యూస్ చేశాము. మా ఈ చెప్పిన ఈ పేరుతో పాటు కాస్ట్తో పాటు వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు, ఎక్కడ ఏం హైడ్ చేయట్లే. కాకపోతే ఏంటంటే మీకు ఆ హైడ్ అనే ఫీలింగ్ ఎక్కడొస్తుందంటే ట్రైలర్లో కనిపించలేదని. సినిమాలో ఉన్న అందరినీ ఒక్క ట్రైలర్లోనే చూపిస్తే రేపు సినిమా ఎందుకు చూస్తారు మీరు? 100% ఈ సినిమా నువ్వు చాలా ఇంటెలిజెంట్గా తీసుంటావని నమ్ముతున్నాను ఈ పాయింట్ దగ్గర. ఎందుకంటే ఈ ఇది ఎంత ఆర్టికులేట్గా నువ్వు చెప్పేవంటే ఆన్సర్ రివీల్ చేసావమ్మా, మంచి కథని రివీల్ చేసాం, వీళ్ళందరూ సినిమాలో ఉన్నారని రివీల్ చేసాం,
మంచి క్యారెక్టర్స్ అని రివీల్ చేసాం, బాగా చేశారని రివీల్ చేసాం. ఎంత అంత ఇంటెలిజెంట్గా చెప్పేవంటే ఆన్సర్ 100% నువ్వు ఇంటెలిజెంట్గా తీసుంటావు సినిమా, రేపు 100% ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఈ ఒక్క పాయింట్ దగ్గర కలిగింది. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ యుగేంద్ర గారు. లాస్ట్లో సత్యం రాజేష్ గారు ఒక డైలాగ్ చెప్పారు, రావణాసుడు సీతను చెరబడితే సీతకే శిక్ష పడిందని. అంటే మగాలు తప్పు చేసినా కూడా ఆడాలకే శిక్ష పడుతుంది అన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు ఏంటి? అంటే రావణాసురుడు అన్నాం కాబట్టి మగాళ్ళనే కాదు కదండి, అక్కడ ఆ దానికి సంబంధించి రావణ సీతకి సంబంధించి అంటే అక్కడ భార్య అమ్మాయి అని అన్నారు కాబట్టి అది చెప్పారు, అంతేగాని మగాళ్ళే అనేది పాయింట్ కాదు కదా అది. అంటే అది శిక్ష కూడా వేరే వాళ్ళు ప్రచారాలు చేయడం వల్ల ఇదైంది కానీ రాముడు నమ్మలేదు కదా. ఇక్కడ సత్యం రాజేష్ గారు ఏంటి, ఎలా నమ్ముతారా నమ్మరా అని? సత్యం రాజేష్ గారు, సత్యం రాజేష్, మీరు ఇందాక మాట్లాడుతూ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు జస్ట్ సస్టైన్ అవుతున్నా అన్నారు, అంటే సక్సెస్ అంటే మీ ఒపీనియన్ ఏంటండి? సక్సెస్ అవ్వలేదు అనలేదు, ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. అంటే నేను ఒక సూపర్ స్టార్గా అంత రేంజ్ కాదు, నేను సక్సెస్ఫుల్గా రన్ అవుతాను, సక్సెస్ఫుల్ సస్టైన్ అవుతున్నాను. ఇప్పుడు ఇంతకాలం నేను 20 ఇయర్స్ ఉన్నానంటే సక్సెస్ఫుల్ అవ్వకపోతే సస్టైన్ అవ్వలేను కదా. బట్ ఏంటండి, ఓ నెంబర్ వన్ పొజిషన్లో రాత్రి పగలు ఖాళీ లేకుండా అది చాలా ప్లాన్డ్గా సస్టైన్ అవుతున్నాను అంతే. ఇక్కడ ఓ ప్రాబ్లం ఏంటంటే నేను స్లోగా 20 ఇయర్స్ అంటే నేను మాసిపోతుంటాను, అంటే కొంచెం కొత్త నీరు వస్తుంటుంది, నేను పాత నీరు అవుతుంటుంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం కొంచెం కేర్ఫుల్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం హార్డ్ వర్క్ చేస్తుండాలి, అది నా ఉద్దేశం. ఓకే, అంటే మీరు సక్సెస్ అవ్వలేదు అని అన్నారు, సక్సెస్ అవ్వడం అంటే ఒక స్టార్ హీరో రేంజ్కి వెళ్ళడం? సక్సెస్ అవ్వలేదని కాదు, సక్సెస్ సస్టైన్ నా ఉద్దేశం మీకు అర్థం అండి, నేను సక్సెస్ఫుల్లే. ఓకే, ఇప్పుడు ఎలా చెప్పాలి, యా అంటే నెంబర్ వన్ పెద్ద పెద్ద పొజిషన్లో లేను కానీ, నేను పెద్ద పొజిషన్లో లేనుగా, మెయిన్ స్ట్రీమ్ హీరోలా లేను కదా, జస్ట్ సస్టైన్ అవుతున్నాను అంతే, సక్సెస్ఫుల్గా సస్టైన్ అవుతున్నాను. అదే అంటే మీ ఉద్దేశంలో సక్సెస్ అవడం అంటే స్టార్ హీరో అవడం అంతే కదా? అలా కాదు, సక్సెస్ అవడం అంటే మీకు ఎలా చెప్పాలి, సార్ కాదు, ఒక పెద్ద పొజిషన్లో నెంబర్, సపోజ్ బ్రహ్మానందం గారు పెద్ద సక్సెస్ఫుల్ స్టార్, అలాగే ఒక శ్రీనివాస్ రెడ్డి, ఒక సత్య, లేకపోతే ఒక వెన్నెల కిషోర్, అందరూ సక్సెస్ఫుల్ స్టార్స్, ఒక ప్రియదర్శి, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్స్. కానీ ప్రియదర్శి గారు వచ్చి మీకు ఫ్యాన్ అని చెప్పారు కదా, సక్సెస్ తన అభిమానం, తన ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్ కదా, బట్ అదే అంత అనమాట నా ఉద్దేశం. ఎస్తర్ గారు, ఇందాక డైరెక్టర్ గారు చెప్తూ మీరు చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు క్యారెక్టర్స్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా హెల్ప్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నారు, కానీ ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న మిమ్మల్ని పెద్ద సినిమాల్లో ఎందుకు కాస్ట్ చేయలేకపోతున్నారు అని? ఇది మీరు పెద్ద సినిమాలు ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో అడగాలి. అంటే మీరు ఆల్రెడీ ఆలోచించుకుంటారు, మీరు వాళ్ళతో అడగాలి ఎందుకంటే మీ సినిమాలో ఎస్తర్ గారు ఎందుకు క్లియర్ అని అడగండి, నెక్స్ట్ టైం మీరు గుర్తించి రిమైండ్ చేయండి తనకి అక్కడ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు, నేను నాకెలా తెలుస్తుంది నేను ఎందుకు లేనని. అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తుంటాయి కదా, అది మనలాంటి వాళ్ళకి అంటే వేవ్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు కష్టపడే వాళ్ళకి సింక్ అయిపోయి మనం కలిసి సినిమా చేస్తాము, ఇంకా ఎవరికో మనం ఎందుకు సింక్ అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు అనేది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకి ఎందుకు తెలియట్లేదని మనకు తెలియదు కదా. వాళ్ళ దృష్టిలో మీరు ఇప్పుడు తనకి అడిగినట్టు వాళ్ళ దృష్టిలో సక్సెస్ఫుల్ అంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో టాలెంటెడ్ అంటే ఏంటి, అది ఇంకా మనకి వాళ్ళ డెఫినేషన్స్ మన డెఫినేషన్స్ వేరే ఉండొచ్చు కాబట్టి సింక్ లేదేమో. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి ప్రశ్న వచ్చింది, మాట్లాడగానే చెప్పండి సార్. అది ఇందాక నుంచి చిన్నపిల్లలు చూడొచ్చు చిన్నపిల్లలు చూడొచ్చు అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు, అంటే ఏ సర్టిఫికేట్ రావడం వల్ల అలా స్ట్రెస్ చేసి చెప్పాల్సిందో చూడొచ్చు. అంటే అనుకున్నట్టు వల్గారిటీ అది ఇది అంటే నేను చెప్పాను, అది ఇప్పుడు అంత చెప్పేస్తే స్టోరీ రివీల్ చేస్తే మీరు పోయి చూడడానికి ఏముండదు. ఏ సర్టిఫికేట్ అనేది వాళ్ళ కన్స్టిట్యూన్స్తో ఇచ్చారని చెప్పాను, అది మేము పోయి ఛాలెంజ్ చేయడమో రివ్యూ చేయడం అవి చేయనని చెప్పాను. బట్ చిన్నపిల్లలు చూడడానికి అందరూ చెప్తారని చెప్తున్నాను, ఎందుకంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్. అంటే ఏ సర్టిఫికేట్ ఉంటే చిన్నపిల్లలు అలౌ చేయరు కదా సార్? చేయరు అంటే అలౌ చేయరు, థియేటర్లు అలౌ చేయరు డెఫినెట్లీ, బట్ ఓటీటీలో వచ్చినా ఏదొచ్చినా చూస్తారు కదా, సో అట్లా చూడొచ్చు అని చెప్తారు పేరెంట్స్ అని చెప్పాను నేను. యా ఓకే సార్, విషయాల థ్యాంక్ యూ. రాజేష్ అన్న, హాయ్. And I want to know the differences between the actor and the lead actor. Endukante actor ga chestunappudu meeru okapudu supporting actor chesevaru, appudu total ga anni comedians roles vachevi. Avunu lead actor ga chestunappudu different different scripts vastu untayi. Avunu, but alanti time lo audience ki gani meek gani elanti feedback vastu untundi, and okke sir malli comedy role out of entertainment malli chestanna annaru, alantappudu audience reception ela untundi, malli lead actor ga chesthe naa reception ela untundi, ilanti calculations emu untaya? Em undadu ikkadanta everything success. మనం ఓ జోక్ చెప్పండి నవ్వామంటే జోక్ పండినట్టు, నవ్వలేదండి జోక్ పండినట్టు. సో మనం సక్సెస్ఫుల్ ఒక కామెడీ చేసినప్పుడు నవ్వుతారు, ఒక సీరియస్ అది హిట్ ఫ్లాప్ మీద ఉంటుంది. నేను హీరోగా సినిమా చేస్తే అది హిట్ అయితే నేను హీరో, లేకపోతే కమెడియన్ అంటే, లేకపోతే విలన్, అలా ఆర్టిస్ట్గా
సినిమా సక్సెస్ బట్టి మనం ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు కామెడీ, ఇప్పుడు సినిమా పొలిమేర బాగుంది కాబట్టి మీరు సూపర్ అన్నారు, అలా మాట్లాడుతున్నారు, సీరియస్ బాగా చేస్తారని. అది లేకపోతే ఇంకా కమెడియన్గానే నచ్చుతుంది కదా, ఆ కమెడియన్గా వచ్చి మళ్ళీ ఆ జోక్స్ వేసి నవ్వించగలగాలి. సో అంతే యాక్టింగ్. సో యుగేందర్ గారు సార్, అంటే ఎప్పుడు కూడా సినిమాల్లో ట్విస్ట్లు అని అంటూ ఉంటారు, కానీ మోర్ దెన్ ఏ ట్విస్ట్ దాని ఫ్రాడ్ అంటే చాలా బాగుంటుంది సార్. ఆడియన్స్ ఎప్పటికప్పుడు ట్విస్ట్లతో కానీ లేకపోతే క్లైమాక్స్లో కొన్నిసారి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్ అలాగ. సో మీరు రిలీజ్ ట్రైలర్తోనే మొత్తం అంతా ఆడియన్స్ని ఫ్రాడ్ చేసి ఇది కాదు మీకు చూపిస్తుంది అసలైంది సినిమాలో ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇదే ఫ్రాడ్ ఆడియన్స్కి ఎంతవరకు చేరుతుంది, ఎందుకంటే మీరు ఎక్కడా కూడా దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేయట్లేదు, ఓన్లీ ప్రెస్ మీట్స్లోనే చెప్తున్నారు, ఇది ఆడియన్స్ వరకు ఎంతవరకు చేరుతుంది? మీరు చూసిన క్రైమ్ థ్రిల్లర్స్ కన్నా చాలా డిఫరెంట్ అని ఏ విధంగా మీరు చెప్పగలరు? ఫస్ట్ పాయింట్, ఫ్రాడ్ అని ఎక్కడ చెప్పలేదు మేము. ఎస్ సార్, ట్రైలర్ చూసి ఇప్పుడు ఇంతకుముందు ఆయన బ్రదర్ ఒక లైన్ అనుకున్నారు, ట్రైలర్ చూసి నాకు ఇలా అనిపించింది అని ఒక లైన్ చెప్పారు ఆయన. అది నేను ఆయన ఫ్రాడ్ చేయలేదుగా, అది ట్రైలర్ చూసి ఆయన ఇమాజిన్ అది. సో రేపు పొద్దున్న ఆయన ఎక్కడ సర్ప్రైజ్ అవుతారు, ఎక్కడ కిక్ ఫీల్ అవుతారు, నేను అనుకున్నది ఇది కాదు ఇంకొకటి ఉంది అనేది. సో అది నేను ఫ్రాడ్ చేసినట్టు కాదు అది. బట్ అంటే ఆడియన్స్కి ఎంతవరకు అంటే వెళ్తుంది ఇది మెయిన్గా, అంటే మీరు చూస్తున్న రిలీజ్ ట్రైలర్ ఒకటి, సినిమాలో మీరు చూసింది మరొకటి అన్నట్టు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ఇంకొకళ్ళు చెప్తారు ఈ సినిమా చూడండి చూడాలి అని, అలా ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది అండి, కన్ఫామ్గా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సత్యం. మెనీ మోర్ యాపరేటర్స్ అబ్దే అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, ఇప్పుడు అంటే మీరు అన్నారు మూవీలో ఓన్లీ 2 ఎక్స్ప్రెషన్సే ఉంటాయి అని చెప్పారు, ఓన్లీ స్టార్టింగ్ సాంగ్లో తప్ప మిగిలినంతా సేమ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పారు. మీరు అనుకుంది జరగదని కూడా చెప్పారు కదా, లాస్ట్లో ఏదైనా ట్విస్ట్ ఇస్తూ పార్ట్ 2కి ఏమైనా సీక్వెల్ ఉంటుందా? రీసెంట్గా మీరు చేసిన మూవీస్ అన్ని పార్ట్ 2లో వస్తున్నాయి కదా, అలా దీనికి కూడా ఉండదు? ఉండదు, పార్ట్ 2 ఉండదు, ఇది పార్ట్ 2 లీడ్ ఉండదు, పార్ట్ 2 ఓనరే. ఇది పార్ట్ 2 ఉంటే ఉండొచ్చు, పార్ట్ 2 ఉంటే, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇది చాలా కొత్తది కదా, దీన్ని ఒక చేయొచ్చు, 10-15 చేయొచ్చు కథలు, 10-15 స్కోప్ ఉంది. అంటే ఒక ఒక్కొక్క ఈవెంట్లో చేయాలి, ప్రాబబ్లీ నాట్ నేనే కాకుండా నెక్స్ట్ పార్ట్లో ఇంకొకరు అలా చేయొచ్చు. చాలా బాగుంది, మంచి సినిమా. షూటింగ్ టైంలో మీ మెమొరబుల్ మూమెంట్ ఏంటి? ఏదో ఒకటి మాట్లాడాలనుకున్నారు, అలా స్మాల్ టాక్. మెమొరబుల్ ఒక ఈవెంట్ అని లేదు, ఐ థింక్ దిస్ రోల్ ఇట్సెల్ఫ్ ఇస్ మెమొరబుల్ ఫర్ మీ. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇది ఒక బ్రేక్ త్రూ, ఒక కొత్త లుక్. సో నన్ను, నాకు నా మీద ఒక కొత్త నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగిన ఒక రోల్ ఏదని చెప్తే టెనెంట్లో ఈ రోల్ అని చెప్పొచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇందాక నుంచి చూస్తుంటే సినిమా టెన్షన్, సస్పెన్స్, థ్రిల్లరు, క్రైము, హారరు అన్ని కలిపి తీసిన సినిమాలో మీరు అసలు ఆ ఛాయలు మీలో ఏమీ కనిపించట్లేదు, బిందాస్గా ఉన్నారు, పూల రంగుల్లా నవ్వుతున్నారు, దసరా బుల్లోళ్ళ ఇందాక నుంచి హాయిగా కులాసగా కూర్చున్నారు. ఈ సినిమా అంతా మీకు కంఫర్టబుల్ అండి, మొత్తం టోటల్ వ్యాపారం, వ్యవహారం, లాభాలు? యా, అదే, ఐఎమ్ 100% ష్యూర్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. లేకపోతే టెన్షన్ ఉండాలనుకుంటా. అదేంటి, లేదు యాక్చువల్లీ మేము చేసి చూసుకున్నప్పుడు ఎందుకంటే వీ ఓన్లీ కనెక్టెడ్, నేను డైరెక్టర్ గారు, రాజేష్ గారు వీళ్ళందరూ కనెక్ట్ అయిన, నమ్మి చేసిన సినిమా, మాకు కాన్ఫిడెంట్. తర్వాత ఒక చెప్పాను నేను లాస్ట్ టైం కూడా, ఒక వ్యూవర్షిప్ ఫ్యామిలీస్ని అరేంజ్ చేసి చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టాండింగ్ ఓవేషన్, ఇన్ఫ్యాక్ట్ చూసి స్టాండింగ్ ఓవేషన్, ఐ డోంట్ వాంట్ టెల్ గొప్పగా అని కాదు, బట్ అది నా హై నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇట్ కుడ్ ఇంప్రెస్ ది ఆడిటోరియం, ఇట్ విల్ ఇంప్రెస్. సో దట్ కాన్ఫిడెన్స్ అండ్ బిజినెస్ అనేది ఫర్ ష్యూర్, ఎందుకంటే మీరంతా చాలా చిన్న, చాలా సింపుల్ ఇమోషన్స్ తీసిన దాన్ని హిట్ చేశారు. మా సినిమాకి అయితే ఇంకా వి డోంట్ హావ్ టు వరీ, ఆడియన్స్ అంతా నచ్చుతారు, అంత మాకు స్ఫూర్తిని, సక్సెస్ని ఇస్తారని 100% నమ్ముతున్నాను. ఓ వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. రియల్ థ్యాంక్ యూ. మీరు సూపర్ స్టార్ అవ్వడానికి కథల మీ దగ్గర రావట్లేదంటారా, మీరు అలాగా ట్రైన్ అవ్వట్లేదంటారా? కాదండి, ఇది జస్ట్ లక్ అంతే, ఒక సినిమా మనకు వస్తుంది, చూచింది చేస్తాం అంతే. అలా సూపర్ స్టార్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్, జస్ట్ స్లోలో చెప్పాను తప్ప దానికి సంబంధం అయితే అసలు మాట్లాడే చెప్పడం కదా, చీల ఇన్సెక్యూర్ అని. యుగేందర్ గారు, కనీసం ఇప్పుడు అంతా నవ్వుకున్నంతనైనా మీ సినిమాలో ఉంటుందా? ఎంతసేపు ఇక ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నట్టు అనిపిస్తుంది?
సినిమాలో ఉంటుంది కనీసం రెండు మూడు సార్లు నవ్వుకోవచ్చు ఉంటుంది ఉంటుంది నవ్వుకోవచ్చు నవ్వుకోవచ్చు అది కూడా ఉంది. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ పెట్టారు కదా అన్ని ఒకటే పాయింట్ చుడుతుంటాయా లేకపోతే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ పాయింట్ వైజ్గా ఉండి అతుకు పెడతారు లాస్ట్కి కథకి లింక్ అయి ఉంటుంది కథకి అన్ని పాత్రలకి కథకి సంబంధం ఉంటుంది కథ సంబంధం ఉంటుంది ఆ కథలో అన్ని పాత్రలు ఉంటాయి టెనెంట్ కథలో. One last question. Yeah, please. So, until like you're receiving such a good stories, manchi manchi characters vastunnayi, lead ga vastunnayi. So, my personal doubt, because mee chese supporting roles ki kuda, one of the fan. So, lead characters vastunnayi kabatti, edaina supporting roles ni reject chestara, or lead characters ne continue chestara, both continue chestara industry lo. నేను ఆల్రెడీ చెప్పాను చేస్తాను నేను క్యారెక్టర్స్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ కానీ మట్కా కానీ ఇవన్నీ క్యారెక్టర్స్ చేస్తున్నాను ఎనీ క్యారెక్టర్ కమ్స్ ఒక రెండు సీన్లు బాగా చేస్తాను నేను కానీ నచ్చాలి చేయాలి కొంచెం నచ్చాలి నచ్చాలి నచ్చితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆనెస్ట్లీ కొంచెం ఒక్క స్టెప్ ఎక్కాలని ఫీలింగ్ ఉంది కాబట్టి మీకు దాన్ని నిలబెట్టుకుని మంచి క్యారెక్టర్ చేయాలిగా మరీ అప్పట్లాగా ఒక సీన్ పెళ్లి కొడుకు అయిన సీన్లు చేయలేనుగా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు కొంచెం ఒక 1% స్టాండర్డ్స్ చూసుకుని కొంచెం మంచి క్యారెక్టర్ చేస్తాను. మట్కా అప్డేట్ అంటే అడుగుతున్నారు సార్ ఫ్యాన్స్ ఇస్తే మట్కా అప్డేట్ ఏం లేదండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది స్టోరీ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది రివీల్ అయింది షూటింగ్ అవుతుంది కదా షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ షెడ్యూల్ బ్రేక్స్ ఉంటాయి కదా సమ్మర్ బ్రేక్ అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రాబబ్లీ అది నవంబర్ రిలీజ్ అవుతుంది మట్కా ఇది ఓకే సార్ గ్రేటెస్ట్ అప్డేట్ చాలా పెద్ద గ్రేటెస్ట్ అప్డేట్ థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే థాంక్యూ సో మచ్ అండి అందరూ చాలా బాగా అడిగారు ఆల్ ది మీడియా